నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఆర్టీసీ వ్యవస్థని ఆర్టీసీ సంస్థని లాభాల బట్టలో వచ్చే దానికి నా వంతు కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు ఎవరైతే దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడి పనిచేశారో వారందరినీ గుర్తించేదే కాకుండా అందరి మతాలని కులాలని పార్టీలు చూడకుండా ప్రతి కులస్తులు కూడా కార్పొరేషన్ పెట్టి
ప్రతి హృదయాన్ని దోచుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నేను వారికి పాదాభివందనలు చేస్తున్నా. ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంసీ విజయానంద రెడ్డి గారిని ఆర్టీసీ వైస్ చైర్మన్గా చేయడమే కాకుండా డైరెక్టర్ కూడా చేశారు. ఈరోజు వారి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మంత్రులకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అర్పించుకుంటున్నాను. ఎన్ని మంది ఎంత రికమెండేషన్ చేసినా జగన్ అన్నకి మనసులో ఎవరికి గుర్తింపు ఉందో వారికి ఇటువంటి కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు పెట్టి ఒక రాజకీయ గుర్తింపు తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇట బీసీలు యాదవులు కానివ్వండి, బీసీ కమ్యూనిటీ కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కాకుండా కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తం కూడా జగన్ అన్న యొక్క పరిపాలనని ఆదర్శంగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు వారి యొక్క పరిపాలనని బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. నా కోరిక ఏమంటే పేదవాడికి ఒక భగవంతుడిగా జగన్మోహన్ రెడ్డి రావటం, కులం చూడలా మతం చూడలా పార్టీ చూడలా ఈరోజు నవరత్నాలు తీసుకొని వచ్చేదే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 1.5 లక్షల వేసి అందరినీ వారు అభివృద్ధి చేస్తున్నారు. ఇటు విద్యావంతులుగా, ఇటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఇటు ఆరోగ్యశ్రీ విషయంలో ఎత్తుకోండి, రైతుల విషయంలో ఎత్తుకోండి, మహిళల విషయంలో ఎత్తుకోండి, ప్రతి ఒక్కరికి ఒక వెన్న తీసుకుని వచ్చినటువంటి ఒక దైవ స్వరూపుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారికి అందరూ కూడా దీవించాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అనవసరంగా రాద్ధాంతలు చేస్తున్నారు. ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, అప్పులు చేస్తూ ఉన్నారు, ఎక్కువ అప్పులు అయిపోయిందని ఎవరైతే మనకు ఏ పార్టీ అయితే మన పైన వ్యతిరేకమైందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుండే పత్రిక అధినేతలకు కూడా నా విజ్ఞప్తి ఏమిటి, పేదవాడు ఆర్థికంగా బాగుపడాలి, పేదవాడు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, ఎవరు కూడా అప్పు చేయకుండా దేశాన్ని ఎవరు కూడా ఏళ్ళలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పు చేస్తున్నారు, ఈరోజు అప్పు అప్పు అని చెప్పే యాజమాన్యం కూడా పత్రిక యాజమాన్యం కూడా అప్పులు చేసే ఈ విధంగా పరిస్థితికి వచ్చారు. ఈ అప్పులు పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు, పేదవాళ్ళు అభివృద్ధి కోసం చేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిందిగా కోరుకుంటూ 30 సంవత్సరాలు అయినాక పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇచ్చి చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఇండ్ల స్థలాలపైన కూడా కోట్లు పోవటం, కోట్లు స్టేలు తేవటం ప్రతి ప్రతిపక్ష నాయకులను కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. ముఖ్యంగా ఏ పేపర్ను కూడా ప్రజలు నమ్మటం లేదు. దయించి వారికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే ప్రజా సంకల్పయాత్రలు చేసినటువంటి ప్రతి కూడా భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేస్తుండే జగన్ అన్నని కూడా మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి భక్తుడైనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో ఏ గుళ్ళు ఎత్తుకున్నా ఈరోజు అభివృద్ధి అయినట్టు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గుళ్ళు ఎక్కడ అభివృద్ధి గల, ఈరోజు మా నియోజకవర్గంలో కూడా దాదాపు 145 గుళ్ళకు గాను దీప నైవేద్యం ఇచ్చి ఇవ్వడం జరిగింది. 2 గుళ్ళను కూడా మా వైఎస్ సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు కూడా చేర్చుకోవడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 4-5 టెంపుల్ని కూడా తీసుకుని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గం కూడా టెంపుల్ని అభివృద్ధి చేస్తూ హిందూ మత సాంప్రదాయపరంగా హిందువులకి ఒక మనోభావాన్ని ఏర్పాటు చేసి ఒక భక్తగ్రేసుడుగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ఉన్నంత వరకు కూడా ఆయనకి ఓటర్లంతా ఆయన పక్కుండారు కాబట్టి ఎలాంటి డౌట్ లేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఆయనకి ఓటేస్తారు, ఆయన ముఖ్యమంత్రి చేస్తారు, ప్రజల యొక్క సంతోష సుఖాన్ని కూడా చూస్తున్న జగన్మోహన్ రెడ్డిని దేవుడు ఆశీర్వదించాల్సిందిగా, అదేవిధంగా అల్లాని కూడా ప్రార్థిస్తున్నాము. ఆ అల్లాకు సంబంధించిన మైనార్టీని కూడా అభివృద్ధి తీసుకుని వస్తున్నాడు. క్రిస్టియన్కి సంబంధించినటువంటి యేసుప్రభుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కూడా ముందుకు తీసుకుని వస్తున్నాడు. కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చినాడు. దేశము పగ ఈర్ష లేని వ్యవస్థను తీసుకొని
ప్రేమ అనురాగ వాత్సల్యంతో పరిపాలిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ, జగనన్న ప్రజల ఆశీర్వాదాలు దేవుని దీవెనలు ఉందని మా నమ్మిన వ్యక్తి కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషం ఉండాలని, వారు వచ్చినప్పటి నుంచి కూడా వరుణదేవుడు రావటం, ఎక్కడ చూసినా వర్షాలు పడటం సస్యశ్యామలకు ఉంది కాబట్టి దేవుళ్ళందరూ కూడా ఆయన దీవిస్తున్నారు కాబట్టి మీ తరఫున జగనన్న కూడా మరొక తూరి ధన్యవాదాలు అర్పించుకుంటూ విరమించుకుంటున్నాను. జై జగన్. ముఖ్యమంత్రి
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.